సోషల్ హంగామాలోనే రాజా సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇది ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఇచ్చిన మరో ట్రీట్ అనే చెప్పాలి. రాజా సాబ్ అంటే మారుతి ఒకప్పటి మిర్చి ప్రభాస్ ను చూపిస్తాడు అనుకుంటే ఏస్ పెరిగిన రెబల్ ను చూపించి సర్ప్రైజ్ చేశాడు. సినిమాకు లుక్ అంతకు మించిన వేరియేషన్ ఇప్పుడు ప్రభాస్ కు మాత్రమే సాధ్యం. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత నుంచి ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే సినిమాకు లుక్ మెయింటైన్ చేస్తూ ప్రతిసారి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యపడుతోంది. సాహోలో గ్యాంగ్స్టర్ లుక్, రాధేశ్యాంలో లవర్ బాయ్ రోల్, ఆది పురుష్ లో ఎవరి క్యారెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక సలార్ లో మాస్ లో కల్కిలో సూపర్ హీరో క్యారెక్టర్, ఇప్పుడు రాజా సాబ్ లో వీటన్నింటికి మించిన లుక్. రాజా సాబ్ అంటే ఏదో టైటిల్ బాగుందని మారుతి ఈ టైటిల్ పెట్టారు అనుకున్నారంత. సీన్ కట్ చేస్తే అసలు రాజా సాబ్ అనే పేరుతో పెద్ద రాజా వరి కట్అవుట్ ను లాంచ్ చేశాడు మారుతి. మొత్తంగా ప్రభాస్ లుక్ ప్రస్తుతం సెన్సేషన్ సృష్టిస్తోంది. కోలీవుడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రాజా సాబ్ చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ ను గుర్తు చేస్తోంది అంటున్నారు. ప్రభాస్ కు తన ఫ్యాన్స్ కు ఎలా సర్ప్రైజ్ చేయాలో బాగా అర్థమైంది. బర్త్డే రోజున రాజా సాబ్ అప్డేట్ తో సరిపెడతాడు అనుకుంటే ఎవరు ఊహించని విధంగా సలార్ సీక్వెల్ అప్డేట్ తో షాక్ ఇచ్చాడు. రెబల్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని ఈ ట్విస్ట్ తో వాళ్ళ మైండ్ బ్లాంక్ అయింది. ఒక్కసారి పాన్ ఇండియా గేమ్ అర్థమైన తర్వాత ప్రభాస్ ఆడుతున్న బాక్స్ ఆఫీస్ ఆట ఇప్పుడు నేషన్ వైడ్ గా మిగతా స్టార్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు రాజా సాబ్ షూటింగ్, ఇంకోవైపు ఫౌజీ స్పిరిట్ సినిమాలు, వీటి మధ్య సలార్ సీక్వెన్స్ కు ఛాన్స్ లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిన వేళ ఈ ఏడాది బర్త్డే కానుకగా సలార్ సీక్వెల్ షూటింగ్ సెట్ నుంచి హాయ్ చెప్పాడు రెబల్. ఏ హీరో అయినా తాను నటించే సినిమా కథలో ట్విస్ట్ ఉండాలి అనుకుంటాడు, కానీ రెబల్ మాత్రం ఈ ట్విస్ట్ లు అన్ని తన సినిమాల దగ్గర చూపిస్తున్నాడు. ఎప్పుడు ఏ సెట్ లో ఉంటాడో తెలియదు, ఏ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడో తెలియదు, ఏ క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తాడో అంతకంటే తెలియదు. ఓ విధంగా సలార్ సీక్వెన్స్ అనౌన్స్మెంట్ ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఎంత ప్రభాస్ బర్త్డే అయితే మాత్రం స్టోరీస్ అన్ని రెబల్ వే వేస్తారా అంటారా? ఏం చేయమంటారు? ప్రభాస్ స్పీడ్ అలా ఉంది మరి. అయితే యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు మాత్రం రాజా సాబ్ ను మించిన అప్డేట్ ను తీసుకొచ్చాను. దేవర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా గురించి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇప్పుడు మీకోసం. స్టార్ హీరోలను ఇంట్రడ్యూస్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇందుకు డైరెక్టర్స్ చాలా కష్టపడుతుంటారు. దేవరలో టైగర్ ఎంట్రీ ఎలా ఉందో తెలిసిందేగా, జూనియర్ ఫ్యాన్స్ చూసిందే. అయితే దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 లో ఎంట్రీ సీన్ మాత్రం జూనియర్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోనుంది. ట్రిపుల్ ఆర్ ను మించిన, దేవర్ ను మించిన ఇంట్రడక్షన్ సీన్ ను బాలీవుడ్ ప్లాన్ చేస్తోంది. వార్ 2 అంటే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్. స్పై యూనివర్స్ అంటే గతంలో టైగర్, పఠాన్, కబీర్ లకు యశ్ రాజ్ ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ తీసిందో ఈ సినిమాలు చూసిన వారికి తెలిసిందే. ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఎన్టీఆర్ అడుగు పెడుతున్నాడు. పైగా మొదటిసారి స్పై యూనివర్స్ లో కనిపించబోతున్నాడు. ఫ్యూచర్ లో ఈ క్యారెక్టర్ పై చాలా సీక్వెన్స్ రాబోతున్నాయి. అందుకే యశ్ రాజ్ ఫిల్మ్స్ టైగర్ పై టెర్రిఫిక్ ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేసింది. చుట్టూ పైరట్స్ తో వారితో టైగర్ ఫైట్ చేస్తున్న ఇంట్రడక్షన్ సీన్ ను దర్శకుడు అయాన్ తెరకెక్కిస్తున్నాడు. సూర్య అనగానే మీకు ఏ సినిమాలు గుర్తొస్తాయి? మాస్ ఫ్యాన్స్ కి అయితే సింగం క్యారెక్టర్ గుర్తొస్తుంది, అలాగే గజనీ ఫ్యాన్స్ కి ఆ క్యారెక్టర్ కళ్ళ ముందుకొస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలకు సూర్య సీక్వెల్ చేయబోతున్నాడు. బాలీవుడ్ నుంచి కంగువ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు సూర్య. కంగువ గురించి చెబుతూనే ఫ్యూచర్ లో తాను చేయబోయే సినిమాల గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. అందులో గజనీ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. గజనీ సీక్వెల్ గురించి డిస్కషన్ జరుగుతోందని, నిర్మాత అల్లు అరవింద్ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై ఫోకస్ పెట్టినట్లు సూర్య చెప్పాడు. గజనీ సీక్వెల్ సౌత్ వర్షన్ లో సూర్య, హిందీ వర్షన్ లో ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు సమాచారం. ఇక సూర్య అనగానే సింగం సిరీస్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. 2017లో సింగం 3 రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సింగం 4 గురించి అప్డేట్ లేదు. ఫ్యూచర్ లో తప్పకుండా సింగం 4 వస్తుందని, అందుకు డైరెక్టర్ హరి బలమైన కథను సిద్ధం చేయాల్సి ఉంటుందని సూర్య క్లారిటీ ఇచ్చాడు. బీట్ అన్నింటితో పాటు జై భీమ్ కు సీక్వెల్, అలాగే 24 కు సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టారు డైరెక్టర్స్. అలాగే కంగువ సీక్వెల్ ఎలాగూ లైన్ లో ఉంది. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇయర్ ఎండ్ రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలన్నింటిలోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ఇయర్ ఎండ్ కు రిలీజ్ అయ్యే సినిమాలే ఆ హీరోయిన్ టాలీవుడ్ లో ఫేట్ ను డిసైడ్ చేయబోతున్నాయి.
మూడింటికి మూడో హిట్ అయితే మాత్రం టాలీవుడ్ కు నయా బాక్స్ ఆఫీస్ క్వీన్ దొరికినట్లే. ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా శ్రీలీల కనిపించేది, అంతకు ముందు ఏ సినిమాలో అయినా బుట్ట బొమ్మ కనిపించేది. టాలీవుడ్ లో ఇదో ట్రెండ్. ఇప్పుడు ఇదే ట్రెండ్ లో రాబోయే రోజుల్లో ఏ సినిమాలో చూసినా మీనాక్షినే కనిపించబోతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో మహేష్ బాబుతో జోడీగా నటించింది మీనాక్షి. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్స్ అందుకుంది. అందులో ముందుగా దీపావళికి లక్కీ భాస్కర్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత మట్కా, మెకానిక్, రాకీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇవన్నీ కూడా నవంబర్ ఎండ్ కు రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతికి లేదా ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి నటిస్తోన్న కొత్త సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా విశ్వంభరా కూడా ఉంది. చేతిలో ఉన్న చిత్రాల్లో కొన్ని సూపర్ హిట్ అయినా సరే టాలీవుడ్ ను మీనాక్షి రూల్ చేయడం ఖాయం అనేది ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చే మాట.